నమస్కారం హెచ్సి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. తెరాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం, తప్పిన పెను ప్రమాదం. ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు నిరసన. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ రచించిన మర్యాద రామన్న కథల పుస్తకాన్ని తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా మంగళవారం తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా మాట్లాడుతూ, హకీం జానీ చిన్నారును దృష్టిలో పెట్టుకుని ఎన్నో నీతి కథల పుస్తకాలు రచించడం ఉదాహరణని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ నీతి వాక్యాన్ని అలవర్చుకొని ప్రవర్తించాలని అన్నారు. రచయిత హకీం జానీ మాట్లాడుతూ, తాను రచించిన 68వ పుస్తకం మర్యాద రామన్న కథలను తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషకరమని అన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే న్యాయమైన తీర్పు కోసం మర్యాద రామన్న ఆశ్రయించేవారని, అటువంటి గొప్ప వ్యక్తి నేటి యువతకి స్ఫూర్తిగా నిలుస్తారనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తాను రచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారండి. ఈరోజు మనము రిలీజ్ చేసాము. దిస్ ఇస్ రిటన్ బై ఆథర్డ్ బై షేక్ అబ్దుల్ హకీం జానీ. ఐ మస్ట్ కంగ్రాచ్యులేట్ హిమ్. హీ హ్యాస్ రిటన్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ ఆల్రెడీ ఇన్ తెలుగు అండ్ హిస్ ఆర్టికల్స్ ఆర్ గెటింగ్ పబ్లిష్డ్ ఇన్ తెలుగు డైలీ, వీక్లీ, అండ్ హీ హ్యాస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ అలాట్ టు ద చిల్డ్రన్స్ లిటరేచర్ అండ్ ఆల్మోస్ట్ రిటన్ 66 బుక్స్ ఆల్రెడీ ఆథర్డ్. 66. దిస్ ఇస్ 68th బుక్. So that is a huge contribution, and I think it will help children to learn to have some practical lessons in life, because it is based on the life of Maryada Ramana, and who though was an innocent shepherd, illiterate, but with his wisdom he has taught, he has made lot of important judgment in his life, and he has worked as a judge probably in the court of king. Maryada Ramana kathalu idi na 68th pustakam. Okappudu పల్లెటూళ్ళల్లో న్యాయస్థానాలు ఉండేవి కాదు. ప్రజలకు ఏదన్నా అన్యాయం జరిగితే తీర్పులు వినటం కోసం, వాళ్ళ అన్యాయాన్ని వాళ్ళు గోడు వినిపించుకోవడం కోసం మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళేవాళ్ళు. గ్రామ స్థాయిలో ఉన్న మర్యాద రామన్న తర్వాత రాజస్థానంలోకి వెళ్ళారు. అక్కడ రాజుగారి న్యాయాధికారిగా ఉండి ఆ తర్వాత రాజయ్య ఎన్నో తీర్పులు ఇచ్చారు. అయితే ఇప్పుడు బాల సాహిత్యం అనేటటువంటిది బాల సాహిత్యవేత్తలు మాలాంటి వాళ్ళు పుస్తకాలు రాసినంత మాత్రం ఉపయోగం లేదు. కొద్దిగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా బాధ్యత తీసుకొని ఇంటి దగ్గర పిల్లలకు వారానికి ఒక్కదైనా మంచి కథ చెప్పినట్లయితే ఉపయోగం. ఉపాధ్యాయులు వారానికి ఒక గంట ఒక పీరియడ్లో నీతి కథలు చెప్పినట్లయితే పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 172 పేజీల ఈ పుస్తకాన్ని హైదరాబాదుకు చెందిన, హయాత్ నగర్కి చెందిన కేవీ నాగేశ్వరరావు గారు ముద్రించారు. వెంకట్ బాపట్లకు చెందిన ఆర్టిస్ట్ వెంకట్ బొమ్మలు వేశారు. నా పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి మేడం గారికి, సబ్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మల్లికార్జునరావు గారి పాలనాధికారి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా పెరిగి పేద మధ్యతరగతి ప్రజానీకం అల్లాడిపోతూ ఉంటే అధికార పక్ష ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈ అంశంపై ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ అధికార పక్ష తీరుపై ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా తెనాలి పట్టణంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మల్లికార్జునరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసేలా ఉందని విమర్శించారు. రైతులు పండించిన పంటను ఎక్కడ విక్రయించాలో తెలియని పరిస్థితుల్లో వారు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. రోజు రోజుకి నిత్యావసర వస్తువులు పెరుగుతుంటే అధికార పక్ష ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్పందించకపోవడం దారుణమని అన్నారు. సినిమా రేట్లు తగ్గింపు మీద ఉన్న శ్రద్ధ అధికార పక్షానికి నిత్యావసర సరుకుల ధర నియంత్రణపై లేకపోవడం శోచనీయమని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి నేడు ఏమైంది, ఎక్కడ ఖర్చు చేశారనే ప్రశ్నలకు ప్రభుత్వం ప్రజలకు సమాధానం ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వాలు పేద ప్రజలకు సంక్రాంతి కానుకలు అందిస్తే నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు పప్పు భోజనం కూడా తినని స్థితిలోకి తీసుకొచ్చిందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరను ప్రభుత్వం తగ్గించే చర్యలు చేయని పక్షంలో ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ హెచ్చరించారు. జొన్నపోతు మీద వర్షం కురిస్తే ఏ రకంగా చెల్లించదో ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి సైతం ఈ రోజున మాట్లాడకుండా ఉన్నారు అంటే మాట్లాడుతూ ఉన్నారు. సినిమా టికెట్లు, సినిమా టికెట్ల గురించి, సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడుతున్నారు తప్పితే సామాన్యుడికి అవసరమైన నిత్యావసర వస్తువుల ధరల గురించి ఈ ప్రభుత్వం ఎక్కడైనా మాట్లాడిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బడ్జెట్లో ప్రవేశపెట్టారు స్థిరీకరణ గురించి, ధరలను స్థిరీకరించడానికి నా ప్రభుత్వం
ना వైసీపీ ప్రభుత్వం ना ఓటు 151 మంది ద్వారా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పర్చుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పంజాస్తాన్ చెప్పినటువంటి ప్రభుత్వం నీ స్థిరీకరణ ధరలు ఇచ్చిన నిధులు ఏమైనని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కందిపప్పు బయట రాష్ట్రాలే రకంగా ఉంది ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉంది ఆకరికి నేను మిగతా వస్తువుల గురించి కాదు కానీ ఉప్పు కారం కూడా ఈ రాష్ట్రంలో ఏ రకమైన ధర పలుకుతా ఉంది సామాన్యుడు కాస నీళ్ళల్లో కారం ఉప్పు వేసుకొని ఆ రకంగా జీవనం గడిపే దానికి కూడా దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కలుగుతా ఉంటే నువ్వు మాత్రం నీ మంత్రివర్గం మాత్రం సినిమా రేట్ల గురించి మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు అంటే ఏమిటి ఈ ప్రభుత్వం యొక్క పాలన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంతకంటే దౌర్భాగ్యమైన ఉంటదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాల రైతుకు అవసరమైన విత్తనాల ధర పెంచేశారు రైతుకు అవసరమైన ఎరువుల ధర పెంచేశారు రైతుకు అవసరమైన సామాన్య మానవుడికి అవసరమైనటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేశారు నిత్యావసర వస్తువులైతే ఇవాల ఆ ధరలు ఆకాశాన ఉన్నాయి తప్పితే సామాన్యుడు అందుకునే విధంగా లేదు ఉన్నవాడితో పాటు పేదవాడు కూడా ఆనందంగా ఉన్నప్పుడే ఈ సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో ఆనాడు రంజాన్ తోఫా కానీ అదే విధంగా క్రిస్మస్ కానుక కానీ సంక్రాంతి కానుక కానీ పేదవాడు ఆదుకునేలాగా పేదవాడు ఆనందంగా ఉండేలాగా ఈ యొక్క సమాజంలో నేను కూడా ఒక పౌరుణ్ణి అని చెప్పి భావించేలాగా గత ప్రభుత్వాలు పనిచేస్తే ఇవాళ ధరల్ని ఆకాశానికి అంటేలాగా చేసి ఈ రోజున సామాన్య మానవుడు కనీసం పండగ రోజు కూడా కాస్త పప్పు భోజనం తినే పరిస్థితి లేకుండా చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది నీ ప్రభుత్వం కాదా అని చెప్పి ఈనాడు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూష్ వీరవళి మురళి కేసన కోటేశ్వరరావు నిమ్మకాయ రమ్య జాస్తి సరళ అనిత పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనపై మండిపడ్డారు ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తామంటూ ప్రకల్పాలు పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిత్యావసర వస్తువుల ధరను అదుపులో తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిందని విమర్శించారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిత్యావసర సరుకుల ధరను ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వంగ సాంబిరెడ్డి కనక రాంబాబు తాడిబేన హరిప్రసాద్ కోపల శ్రీను కంచెల ఏడుకొండలు కొల్లూరు శ్రీధర్ అత్తోరు శరత్ జొన్నాదుల మహేష్ రావి సూర్యకిరణ్ తేజ మోహిద్దీన్ ఏదర వెంకట పూర్ణచంద్ మంగమూరి హరిప్రసాద్ ఎం వెంకటరత్నం డాక్టర్ వేమూరి శాసగిరిరావు రమాదేవి కౌన్సిలర్లు ఏ వెంకటేశ్వరరావు పి త్రిమూర్తి పిన్నారావు యుగంధర్ బ్రహ్మేశ్వరరావు డి అనిత బి అరుణ కె లక్ష్మి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి జగన్ రెడ్డి గారు నేనున్నాను నేను విన్నాను అని అన్నారు ఈ రోజును మాత్రం ఆడవాళ్ళనందరినీ ఆ రోజున ముద్దుల యాత్ర చేసావయ్యా జగన్ రెడ్డి ఈ రోజును మాత్రం ఆడవాళ్ళందరినీ నడి రోడ్డు మీదకి వచ్చేటట్టు నిల్చోబెట్టావు నేనున్నాను నేను మేనమామని నేను అన్నని తమ్ముణ్ణి అనని మాట్లాడిన నువ్వు ఈరోజు ఆడవాళ్ళు నిత్యావసర వస్తువుల కోసం ఇంత రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నా కానీ నువ్వు పట్టించుకోకుండా ప్రతి ఒక్క రూపాయి పెంచుకుంటూ పోతున్నావు గత 2.5 సంవత్సరాలు చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందో ఏ విధంగా ఉందో అందరూ గమనిస్తూనే ఉన్నారు వాళ్ళ పార్టీలోనే ఉంది శ్రామిక రైతు కర్షక పార్టీ అని శ్రామికులు సుఖంగా లేరు కష్టాల్లో ఉన్నారు అట్లాగే రైతులు సుఖంగా లేరు కష్టాలు ఉన్నారు వాళ్ళు పెట్టిన పార్టీకి వ్యవస్థ నాశనం చేసే విధంగా ఇది తీసుకునే నిర్ణయాలు ఈ రోజైనా సరే రాష్ట్ర ప్రజలందరూ ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా పోరాడి కార్యక్రమం చేపట్టిన కార్యక్రమంలో ఈ ధరల కోసం కానీ లేదంటే ఇసుక కార్యక్రమం ఏమైందో ఇసుక చూశారు కదా ఎన్నోసార్లుగా తగ్గే శ్రామికులందరూ కూడా పని లేకుండా జరిగిపోయింది ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి రైతులకి శ్రామికులకి కష్టాలు ఇది లేకుండా సుఖ సంతోషాలతో కలిగే విధంగా అందరూ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఏదో ఒకటి సమస్యల మీద రోడ్డు ఎక్కడం తప్పితే ఎవరు కూడా ఇళ్లలో లేరు ఉద్యోగస్తులు కార్యాలయాలు లేరు శ్రామికులు ఎక్కడ పనిలో లేరు ఇది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పరిపాలన ఇచ్చేదేదేమో ఘోరంతా పెంచుకుంటా పోయేదేమో కొండంతా ఆనాడుకు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద రోడ్డు ఎక్కావు గొంతెత్తి అరిశావు బాధులే బాధులు అన్నావు పెంచుకుంటా పోతున్నారు అన్నావు ఈరోజు తమరు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం సామాన్యుడు బతకడానికి ఈరోజు పరిస్థితి ఉందా అని చెప్తున్నా ఇచ్చేదేమో ఘోరంతా పని లేదు వ్యాపారం లేదు ఉద్యోగం లేదు నిరుద్యోగ యువతకి వృత్తి లేదు ఎక్కడి ఉపాధి లేదు ఏం లేకుండా నీ వస్తువులు ఈ విధానం పెరిగిపోతే ఏం చేస్తుందని నీ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ పాలన
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టుగా ఏ ఏ రంగంలో చూసుకున్నా గానీ మరి నిత్యావసర వస్తువులు గానీ ఏది చూసుకున్నా గానీ ధరలు పెరిగిపోవటమే గానీ ఏ ఒక్క దానిలో కూడాను తగ్గించటం అనేదటటువంటిది లేదు. ప్రతి కుటుంబానికి కూడాను ప్రతి నెల కూడాను యావరేజ్ ని చూసుకుంటే 5000 రూపాయలు అధిక భారం పడుతూ ఉంది. పెంచినటువంటి ట్యాక్స్ల పైన గానీ వండి పెద్దగా చింతపండు నూనె మరి గ్యాస్ ఇటువంటి అధిక ధరల పైన గానీ ఏది చూసుకున్నా గానీ కూడాను ఒక్కొక్క కుటుంబానికి 5000 రూపాయల ఆదాయం ప్రత్యేకంగా వస్తే గానీ మరి ఈ రోజు సాధారణ మానవుడు బ్రతకటం అనేటటువంటిది కుదరదు. తప్పకుండా కూడాను ప్రజలందరూ కూడాను మీకు తగినటువంటి సమాధానం చెప్తారు, బుద్ధి చెప్తారు. ఆ 1000 రూపాయలు తీసుకొని వెళ్తే కూరగాయలు సరుకులు అన్నీ తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అదే 1000 రూపాయలు తీసుకొని వెళ్తే మార్కెట్లో కూరగాయలు ఒక్కటే కూడా రావట్లేదు. కేజీ 100 రూపాయలకు తక్కువ 70 రూపాయల తక్కువ ఏ కూరగాయ లేదు. అలాగే సరుకులైనా కూడా అంతే. ఒక ఫ్యామిలీ నడవాలి అని అంటే మినిమం 20000 రూపాయలు లేనిది ఒక కుటుంబం కరెంటు బిల్లు కానీ పెరిగిన గ్యాస్ ధరలు కానీ అలాగే వంట నూనె ధరలు కానీ ఉల్లిపాయలతో సహా ఏ ధర ఒక్క ధర అన్న తగ్గింది అని అనుకోవడానికి లేదు. తగ్గినది ఏంటి అని అంటే ఒకే ఒకటి మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే వడ్ల బస్తా ధర మాత్రం పూర్తిగా తగ్గింది. 900 రూపాయలు వడ్ల బస్తా ఉంది ఈరోజు. మరి ఈ వడ్ల రేట్లు రైతులకి ఎంత బాధపడుతున్నారు. వాళ్ళు పంట పండించిన తర్వాత వాళ్ళు పెట్టిన పెట్టుబడికి నష్టపోయి రైతులు అసలు తిప్పుకోలేని స్థితిలో ఉన్నారు. మరి ఆ వడ్ల రేటు పెంచడానికి ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఒక్క ఎమ్మెల్యే గారు కానీ ఎవ్వరు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవ్వరూ కూడా ఒక్క స్టేట్మెంట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది ఒక మంచి పరిపాలన చేయమని. 151 సీట్లు ప్రజలు ఇస్తే ఇవాళ వ్యవస్థలు మొత్తాన్ని కూడా నాశనం చేసే విధంగా ఇవాళ వాళ్ళకి ఏదైతే లాభం చేకూరుతుందో వాటిని ముఖ్యంగా లిక్కర్ కానివ్వండి, ఇసుక్ కానివ్వండి, ఏదైతే వీటికి వీళ్ళకి ఆదాయం చేకూరుతుందో వాటిని ఇష్టానుసారంగా పెంచేసి ఇవాళ రైతు అమ్మబోతే కనీస ధర లేనటువంటి పరిస్థితి. తెనాలి మారిస్పేట కొత్త వంతెన మార్కెట్ వంతెన నాలుగు లేని రహదారుల ఫుట్పాత్లను ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు దర్శి శివకుడేశ్వరరావు మాట్లాడుతూ మారిస్పేట కొత్త వంతెనపైన ఫుట్పాత్లు మరమ్మతులు గురై ఇనుప సువలు బయటపడి ఉన్నాయని, అలాగే మార్కెట్ వంతెన దగ్గరలోని నాలుగు లేని రహదారి ఫుట్పాత్ మరమ్మతులకు గురైందని పేర్కొన్నారు. డ్యామేజ్ అయిన ఫుట్పాత్ల పట్ల అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని మరమ్మతులు చేయించాలని కోరారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు కావడంతో ప్రజలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని సత్వరమే మరమ్మతు పనులు చేయించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇలా పడిపోయి కనీసం 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల్లో మేము 5-6 సార్లు మీడియా వాళ్ళని తీసుకొచ్చి చూపించడం, ఆర్ఎన్బి వాళ్ళకి అనేక సార్లు పిటిషన్లు పెట్టడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది. ఇప్పుడు నీళ్లు లేని సమయంలో అయితే దాన్ని ఏదైనా చేయొచ్చు. మళ్ళీ నీళ్ళు వస్తే అనేక 100 మంది ప్రాణాలు పోవటమే. ఇక్కడ కర్రలు పెడుతున్నారు కాబట్టి కొంతవరకు వాకింగ్ చేయటల్లా. అదే కర్రలు పెట్టకపోతే గనక మనుషులందరూ ఇటు కాలలో కొట్టుకుపోతారు. ఇది చాలా 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 దారుణమైన పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ అధికారులు రాజకీయ నాయకులు పట్టించుకొని వెంటనే ఇక్కడ వాళ్ళు ఏదైతే కట్టారో మిగతా వాళ్ళలాగా కట్టించి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిందిగా కోరు. మారిస్పేట వంతెన దగ్గర ఫుట్పాత్ అంతా కూడా డ్యామేజ్ అయ్యింది. ఇనుప సువ్వలు బయటకు వచ్చి రాత్రిపూట గుచ్చుకొని అనేక మంది సెప్టిక్ పాలయ్యి కాళ్ళు తీసే పరిస్థితి కూడా వస్తున్నది. ఇది చాలా చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి వెంటనే ప్రమాదాలు జరగకుండా ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సంఘ ప్రధాన కార్యదర్శి బొమ్మదేవర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడే సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నేతలు రావూరి శివశంకర్రావు, పాటంశెట్టి కృష్ణారావు, నారాయణ కమల్ కుమార్, ఎస్బి భాస్కర్రావు, డివి సోమయ్య శాస్త్రి, వాకా పేర్రెడ్డి పలువురు సభ్యులు పాల్గొన్నారు. కొత్త దగ్గర ఫుట్పాత్ మీద గోతులు గురించి చెప్పారు మా ప్రెసిడెంట్ గారు. అట్లాగే ఆంజనేయ స్వామి గుడి పక్కన 2 చోట్ల డ్యామేజ్ అయిపోయింది. దాన్ని ఏమి ఆర్ఎన్బి వాళ్ళు పూర్తి చేయలేదు. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాం. కనీసం వాళ్ళు ఈ డ్యామేజ్ జరగకోకుండా ఏదన్నా ఈ షెల్టర్ కడతాం కానీ లేకపోతే ఏదన్నా అడ్డం పెట్టి ప్రస్తుతానికి నిలిపి తర్వాత చేయటం అనేది చేయట్లేదు. దాని మీద వెంటనే శ్రద్ధ తీసుకుని అయిగా మొక్కలు తొలగించాల్సిందిగా మా పట్టణాభివృద్ధి సంఘం తరఫున కోరుతున్నాం.
తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రజ్వలిత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నాగల వెంకట దుర్గా ప్రసాద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించినట్లు ప్రజ్వలిత సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొలసాని రామచంద్ తెలిపారు. మంగళవారం స్థానిక తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజ్వలిత సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ 13వ తేదీన కళాక్షేత్రంలో జరిగే దుర్గాప్రసాద్ ప్రథమ వర్ధంతి సభకు కళాభిమానులు సాహిత్యాభిమానులు పాల్గొని దుర్గాప్రసాద్కు ధన్యవాదాలు అర్పించాలని కోరారు. కళా రంగానికి సాహిత్య రంగానికి దుర్గాప్రసాద్ చేసిన సేవలు ఎల్లేనివని కొనియాడారు. తెనాలి కళా సాహిత్య వైభవాన్ని దశ దిశలా వ్యాపింపజేసేందుకు ఆయన చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు కళారంగానికి సాహిత్య రంగానికి ఎనలేని సేవ చేసిన నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ గారి ప్రథమ వర్ధంతి ఈ నెల 13వ తారీఖు ఉదయం 9 గంటలకు శ్రీ రామకృష్ణ కళాక్షేత్రంలో జరుపుటకు ప్రజ్వలిత కుటుంబం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో తెనాలి శాసన సభ్యులు శ్రీ అన్నాపుతం శివకుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఎంతో మంది ప్రముఖులు ఈ సభలో పాల్గొబోతున్నారు. అందరికీ కూడా మనకు తెలిసిన విషయమే, దుర్గాప్రసాద్ గారు కళారంగానికి అలానే సాహిత్య రంగానికి ముఖ్యంగా యువతకి సాహిత్యాన్ని కళారంగంలో ఉన్న వాల్యూస్ని చాలా దగ్గర చేయాలనే ఉద్దేశంతో వినూత్నంగా దాదాపు ఎవరూ చేయలేని విధంగా కార్యక్రమాలు కొన్ని సంవత్సరాలుగా తెనాలలో జరిపినవి. ఎంతోమంది ప్రముఖులు ఆయన కార్యక్రమాల్లో రాష్ట్ర నలుమూల నుంచి దేశ నలుమూల నుంచి ఆయన ఆర్గనైజ్ చేసిన కార్యక్రమాల్లో తెనాలలో పాల్గొనటం, అలానే తెనాలి యొక్క సాహిత్య వైభవాన్ని కళా వైభవాన్ని రాష్ట్రానికి దేశానికి తెలియజేసిన ఘనత ప్రముఖ పాత్ర దుర్గాప్రసాద్ గారు వహించారంటే ఎలాంటి సందేహం లేదు. అలాంటి వ్యక్తి యొక్క ప్రథమ వర్ధంతిని అందరము జరుపుకోవాలని ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రజ్వలిత కుటుంబం తరపున తెనాలి సాహిత్యాభిమానులకు, సాహిత్యవేత్తలకు, కళాభిమానులకు, కళాకారులు అందరికీ కూడా ఆ రోజు ఉదయం 9 గంటలకు అందరూ వచ్చి పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ స్వర్గీయ దుర్గాప్రసాద్ సాహిత్య సాంస్కృతిక రంగానికి అందించిన సేవలు ఎల్లేనివని ప్రశంసించారు. ఆయన ప్రథమ వర్ధంతి సభకు ఎమ్మెల్యే అనాభూతి శివకుమార్, తెనాలి పురపాలక చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజ్వలిత సభ్యులు ఎం రామలింగేశ్వరుడు, ఆర్ఎన్బి రాజు, కొండముది రమేష్ బాబు, కన్నెగట్టి మధు, సేజ్ సీతారామయ్య, పాతూరు సుబ్రహ్మణ్యం రామరాజు, చందు సూర్య, దేవిశెట్టి కృష్ణారావు, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రజ్వలిత వ్యవస్థాపకులు నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ గారు నాకు దూరమై కరెక్ట్గా 13వ తారీఖు సంవత్సరం అవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఆయన వర్ధంతిని చేయాలని నిర్ణయించుకున్నాం ప్రజ్వలిత కుటుంబం. ఎందుకంటే కొన్ని వ్యవస్థలు గవర్నమెంట్లు చేయవలసినటువంటి పెద్ద పెద్ద పనులు ఆయన ఒక వ్యక్తిగా చేసి ఉన్నారు. ఈ రాష్ట్రంలో సాహిత్య రంగానికి కానీ, సాంస్కృతిక రంగానికి కానీ, సామాజిక రంగానికి కానీ ఆయన చేసిన సేవలు చాలా అద్భుతం. అటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి చేయాలని ప్రజ్వలిత కుటుంబం ముందుకొచ్చింది. రేపు 13వ తారీఖున ఈ కార్యక్రమం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు, అట్లాగే చైర్పర్సన్ గారు, తర్వాత ఎమ్మెల్సీ డొక్కా మాణిక వరప్రసాద్ గారు, కెఎస్ లక్ష్మణరావు గారు, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గారు, తర్వాత ఏఎస్ రామకృష్ణ గారు, మరి వీళ్ళందరూ పెద్ద పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి తర్వాత సభా కార్యక్రమం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఒక హరికథ, కూచిపూడి నాట్యం, తర్వాత ఓ బుర్రకథ, ఒక సాంఘిక నాటిక, తర్వాత పౌరాణిక నాటకం నుండి సత్య హరిశ్చంద్ర నాటకం వారణాసి కార్చిన ఘట్టాలు పెట్టి ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటన నిరసిస్తూ ఎస్టీయు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెనాలి పట్టణంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించి తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి కేవీ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పేమెంట్స్ రివర్స్ కమిటీగా మారడం దురదృష్టకరమని అన్నారు. ఐఆర్ కన్నా అధికంగా ఉండాల్సిన పీఆర్సీ ఫిట్మెంట్ తక్కువగా ఉండటం దారుణమని అన్నారు. పెట్రోల్, డీజిల్ నిత్యావసర సరుకులు తారాస్థాయికి చేరుతుంటే ఉద్యోగుల జీతాలు మాత్రం తగ్గుముఖం పట్టడం తమకు ఆందోళన కలగజేస్తుందని అన్నారు. 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేస్తే ప్రాథమిక విద్యకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సానుకూలంగా వ్యవహరించి పీఆర్సీ పట్ల మరోమారు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు ఎస్ రామచంద్రయ్య, డివి సుబ్బారావు, ఎం శ్రీధర్, గోపాలరావు, జగన్, యోకోబు, లక్ష్మణరావు, ప్రసాద్ బాబు, జోసఫ్ ఖాన్, నాగరాజు, వ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో సీఎంతో గడిచిన చర్చల్లో 23% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ అది మాకు ఎటువంటి కూడా అనుకూలమైంది కాదు. ఐఆర్ఏ 27% ప్రకటించిన సందర్భంలో ఫిట్మెంట్ 23 అనేది చాలా దారుణమైన విషయం. గతంలో ఎప్పుడూ కూడా ఫిట్మెంట్ అనేది ఐఆర్ కంటే ఎంతో కొంత శాతం మెరుగుదలగా ఉండేది. కానీ ఈ సంవత్సరం
అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ని బయటికి విడుదల చేయకుండానే ఐఏఎస్ల కమిటీ అనే ఒక కమిటీని క్రియేట్ చేసి దాంట్లో 14.29 ఫిట్మెంట్ని చేయడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఇటువంటి ఏర్పాట్లు జరగలేదు. ఆ ఏర్పాట్లు మాకు వద్దని చెప్పినప్పటికీ కూడా అన్ని సంఘాలను ఏదో మభ్యపెట్టడం కోసం చర్చలకు వెళ్ళడం, ఆ చర్చల్లో మన 23% మనస్ఫూర్తిగా అంగీకరింప చేయడం జరిగింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ మార్పులు చేర్పులు అన్ని చూసిన తర్వాత మనకి చాలా లాస్ జరుగుతుంది. ఫిట్మెంట్ అంటే పిఆర్సీ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. అటువంటి పిఆర్సీలో చాలా బెనిఫిట్ రావాల్సింది. ఇప్పుడు మాకు మైనస్ జీతాలు వచ్చే సందర్భం ఉంది. వీటిని ఏ ఉపాధ్యాయుడు, ఏ ఉద్యోగుడు, ఏ కార్మికుడు, ఏ పెన్షనరు, ఏ కాంట్రిబ్యూటర్ అధికారి కూడా ఎవ్వరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది విషయంలో. ఈ వ్యతిరేకతను కప్పించుకోవడం కోసం ప్రభుత్వం ఏదో 23% రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అది ఇది అని చెబుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నున్నప్పటికీ కూడా ఉద్యోగులను మాత్రం తన కన్నబిడ్డల్లాగా చూసుకుంటా ఉన్నటువంటి ప్రభుత్వం అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా వెనకబడిపోయింది. ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అంతేకాకుండా 7 రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తా అన్న ప్రభుత్వం ఇప్పటికి 2.5 సంవత్సరాలైనా దాని మీద ఎటువంటి చర్య లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా హెచ్ఆర్ఎస్ ల్యాబులు ఉన్నాయి. ఇప్పుడు పిఆర్సీలో 23% నష్టం జరిగిందని మేము ఫీల్ అవుతుంటే హెచ్ఆర్ఎస్ ల్యాబులను కూడా 14.5% ఉన్న స్లాబులను కూడా 8% తగ్గించాలని, 20% ఉన్నదాన్ని 16 తగ్గించాలని, 30% ఉన్నదాన్ని 22% తగ్గించాలని ప్రభుత్వం కొన్ని ఐఏఎస్ కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకోబోతుంది. ఈ విధంగా చేస్తే ప్రతి ఉద్యోగికి కూడా కొన్ని వేలల్లో నష్టం జరిగే ఉంది. ఏ ఉపాధ్యాయుడు కూడా దీన్ని తట్టుకునే స్థితిలో లేడు. నిత్యావసర వస్తువులు కానివ్వండి, సరుకులు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, అన్నీ కూడా 1కి 10 రెట్లు పెరుగుతూ ఉంటే పిఆర్సీని వెనక తీసుకోవడం, వెనక్కి రావడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటినీ పునరాలోచించాలి. పిఆర్సీ 23% అనేది మాకు సంబంధం లేని విషయం, సమ్మతం కాదు, సంబంధం కూడా కాదు. మాకు కావాల్సింది అశురోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బయట పెట్టాలి. స్వాతంత్రం వచ్చినాక ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా పిఆర్సీ రిపోర్ట్ బయట పెట్టకుండా చర్చలు జరపడం అనేది చాలా దారుణమైన విషయం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఐఏఎస్లు ఇచ్చినటువంటి పిఆర్సీ నివేదిక ఆధారంగా ఉద్యోగ సంఘాలతో కూర్చుని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కన్నీ విరిగని విధంగా, ఎన్నడూ లేని విధంగా 5R కంటే తక్కువ ఫిట్మెంట్ని ప్రకటించడం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ప్రకటించినటువంటి ఫిట్మెంట్ అనేది న్యాయబద్ధంగా లేదు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, పెన్షనర్లు అందరూ కూడా తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనలో ఉన్నారు. మీరు న్యాయబద్ధమైనటువంటి ఫిట్మెంట్ను ప్రకటించాలని చెప్పి, అలాగే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీ సిపిఎస్ను రద్దు చేస్తామని ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయమని అడుగుతూ ఉన్నాం. అలాగే మరి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పిఆర్సీని మీరు ప్రకటిస్తూ ఉన్నటువంటి హక్కులు హెచ్ఆర్ఎస్ ల్యాబులను కూడా మార్చేటువంటి ప్రయత్నం చేయటం అనేది నిజంగా సరైనటువంటి చర్య కాదు. న్యాయబద్ధమైనటువంటి పిఆర్సీని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, లేనిచో భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. తెనాయిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానంలో ముక్కోటి దశావతార మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మంగళవారం స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయీఓ ఎం తిమ్మానాయుడు మాట్లాడుతూ, ఆలయంలో ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాలు 13వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు శ్రీ కల్కి అవతారంలో దర్శనమివ్వనున్నట్లు తెలిపారు. 13వ తేదీ నిర్వహించే ఉత్తరద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్టు వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల వరదరాజులు, కమిటీ సభ్యులు ఏ కృష్ణమూర్తి, కె చిరవెంకటరమణ, ఏ పూర్ణకుమారి, ఎల్ సుజాత, ఏ ధనలక్ష్మి, కె భాను, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి ఉత్సవంలో భాగంగా 9వ రోజు శ్రీకృష్ణ అవతారంలో స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 10వ రోజు కలికి అవతారంలో స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఎల్లుండి వైకుంఠ ఏకాదశి ఉత్సవంలో ప్రారంభమవుతాయి. వీటన్నింటిని దృష్టికొని భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా దేవస్థానం వారు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఒక ఎద్దు మృతి చెందిన సంఘటన కొల్లిపర మండలం చెవనూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కొల్లిపర మండల పరిధిలోని పాతబొమ్మవానిపాలెం గ్రామానికి చెందిన పిల్లి సుబ్బారావు తన ఎద్దుల బండి మీద ఇసుకను తీసుకొని అత్తోట వెళ్ళాడు. ఇసుకను అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా చెవలూరు సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం అతి వేగంగా ఎద్దుల బండిని ఢీ కొట్టింది. దీంతో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.
ఆ విషయం తెలుసుకున్న ఎస్ఐ బలరామరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని రైతు సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి వార్షిక ఉత్సవాలకు వేమూరు మండలంలోని వైష్ణవాలయాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు అర్చకులు తెలిపారు. గురువారం జరగనున్న ఈ వార్షిక ఏకాదశి ఉత్సవాలు జంపని, వేమూరు, చావలి తదితర గ్రామాల్లోని వైష్ణవాలయాల్లో తెల్లవారుజామున స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరగనున్నట్లుగా తెలిపారు. జంపని గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వార్షిక ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించినట్లు అర్చకులు మేడు శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ అనంతరం విశేష అర్చన, అష్టోత్తర సహస్రనామాలతో కలువుపూల పూజా కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. 4 గంటలకు శ్రీశ్రీ చెన్నకేశ్వర స్వామివారు శ్రీభూసమేతంగా గరుడ వాహనం మీద ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా అత్యంత పవిత్రమైన ఫలప్రదమైన దక్షిణావృత శంఖం ద్వారా భక్తులకు తీర్థ వినియోగం జరుగుతుందని తెలిపారు. భక్తుల సమయపాలన పాటించి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి కోరారు. వేమూరు మండలం జంపని గ్రామంలో చరిత్ర ప్రసిద్ధి చెందిన శ్రీభూ సైత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానమునందు 13వ తేదీ గురువారం అనగా ఎల్లుండి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ అనంతరం సహస్ర అష్టోత్తర శతనామాలతో కలువపూల అర్చన నిర్వహించబడుతుంది. 4 గంటల నుండి శ్రీభూసైతుడైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారు గరుత్మత్ పీఠుడై ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారి యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి అకార ఉకార మకారాలతో కూడినటువంటి ఓంకార నాదం వినపడేటువంటి అత్యంత పవిత్రమైన ఫలప్రదమైన దక్షిణావర్త శంఖం ద్వారా భక్తులందరికీ కూడా ఆవుపాల నివేదించిన స్వామికి నివేదించిన ఆవుపాలను ఈ శంఖం ద్వారా తీర్థంగా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. సమయపాలన పాటించి ఆలయానికి విచ్చేసి స్వామివారికి జరిగేటువంటి కలువపూల అర్చనలో పాల్గొని తదుపరి ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకొని దక్షిణావర్త శంఖ తీర్థాన్ని స్వీకరించి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. తెనాలి పట్టణంలోని 3వ వార్డులో కౌన్సిలర్ ఆవుల కోటయ్య ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో సంక్రాంతి సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంక్రాంతి పండుగకు ప్రతీకగా నిలిచే బొమ్మల కొలువు, భోగి పండు కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. చిన్నాళ్ళు ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆవుల కోటయ్య మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం సంతోషకరమే అన్నారు. కులమతాలకు అతీతంగా పండుగను జరుపుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళగా పరిపాలన సాగించడం జరుగుతుందని అన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా మా 3వ వార్డు అంగన్వాడీ స్కూల్లో భోగిపళ్ళు, పిల్లలకి భోగిపళ్ళు పోసే కార్యక్రమం సంబరాల్లో ఒక భాగంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఆ అంగన్వాడీ టీచర్స్కి, ఆయాలకి అందరికీ ముందుగా కృతజ్ఞతలు. ముందుగా అసలు సంక్రాంతి పండగ అంటేనే ఇది మన రాష్ట్ర ప్రజలందరూ ఎంతో గొప్పగా చేసుకునే సంక్రాంతి పండగ. అది కులాలకి మతాలకి అతీతంగా అందరూ జరుపుకునే సంక్రాంతి పండగ. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆదేశించారు, అంగన్వాడీ స్కూల్లో మెనో ఇచ్చి ఆ మెనో ప్రకారం ప్రతి ఒక్కరికి మెనో ప్రకారము స్కూల్లో ఆ పప్పు ఏ రోజు ఏ కూర అనేది మెమో ఇచ్చిన ఘనత ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని పని మన అంగన్వాడీ స్కూల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఆదేశించి దాని ప్రకారం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే శివకుమార్ గారు కూడా స్కూళ్ళల్లో కానీ అంగన్వాడీ స్కూళ్ళల్లో టయానికి ఇస్తున్నారా లేదా అనునిత్యం మా ద్వారా పర్యవేక్షణ జరిపించి వాళ్ళకి అండగా ఉండమని శివకుమార్ గారు మాకు ఆదేశించారు. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మేము అంగన్వాడీ స్కూల్కి అప్పుడప్పుడు వస్తా, పిల్లలకి సంక్షేమం అంతా అందుతుందా లేదా అని గమనిస్తా ఈరోజు సంబరాలు చేసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. అంగన్వాడీ ప్రతినిధి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించేలా అంగన్వాడీ కేంద్రంలో బొమ్మల కొలువు, భోగి పళ్ళు కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. పండుగ ప్రాధాన్యతను చిన్నారులకు తెలియజేసేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ ఎం శివనాగమణి, ఏఎన్ఎం పి కోటేశ్వరి, ఆశా కార్యకర్త కె హేమలత, అంగన్వాడీ వర్కర్ కె శివపార్వతి, హెల్పర్ కె మణి, స్థానికులు వెంకటేష్, ఆంజనేయులు ఎన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బొమ్మల కొలువు బొమ్మల కొలువు అను భోగిపల్లి కార్యక్రమం పెట్టాము. అసలు బొమ్మల కొలువు ఎందుకు పెడుతున్నాము అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు జనాలకు తెలియడం కోసం అని చెప్పి ఏర్పాటు చేశాము. భోగిపళ్ళు ఎందుకు పోస్తున్నామంటే మన పిల్లలకి భోగిపళ్ళు సూర్యుడికి ప్రతీక అన్నమాట. సూర్యుడు ఎలా వెలుగుతున్నాడో అలాగా పిల్లలు కూడా తేజస్తో వెలగాలని భోగిపళ్ళతో దిష్టి తీసి భోగిపళ్ళ కార్యక్రమాన్ని చేశాము ఈరోజు. తెనాలి చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే సిబ్బంది త్వరితగతిన స్పందించడంతో ఎట్టకేలకు పెను ప్రమాదం తప్పింది. తెనాలి చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వైద్యశాల అధికారులు సమాచారంతో సంఘటనా స్థానానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చి పెను ప్రమాదాన్ని తప్పించారు. వైద్యశాలలోని స్టోర్ రూమ్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆక్సిజన్ సిలిండర్ ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది వైద్యశాల సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పాటుపడ్డారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైద్యశాలలో అగ్ని ప్రమాదం సమాచారం అందించిన వెంటనే తమ సిబ్బంది ఘటనా స్థానానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ప్రమాద సమయంలో 18 పరుపులు దగ్ధం కాగా 18,000 రూపాయలకు నష్టం వాటిల్లని తెలిపారు. పాత పరుపులను సిలిండర్లో పెట్టిన రూమ్ ఒకటి అండి. రూమ్లో ఒకసారి ఫైర్ అవుతుంటే దాన్ని మా సిబ్బంది వాటర్ ద్వారా మళ్ళీ వాళ్ళ సిబ్బందితో కూడా కలిసి కంప్లీట్గా క్యూర్ చేసామండి. దానివల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టు అయిందండి. ఇక్కడ పేషెంట్లు కూడా ఎవరు లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. ఇదేమో షార్ట్ సర్క్యూట్ జరిగింది సో ఆర్ఎంఓ గారు చెప్పారు. ఈరోజు మార్నింగు 6 గంటల టైంలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫైర్ అవుతుందని అక్కడ ఉన్న సిబ్బంది ఫోన్ చేయడంతో మేము మా వెహికల్తో హాస్పిటల్ వద్దకు చేరటం జరిగింది. అంతకుముందు స్టోర్ రూమ్ అది, దానికి వచ్చేసి మెడికల్ అంత మెడికల్ పర్పస్లో మెడికల్ సంబంధించిన షాప్ ఉండేది, అది క్లోజ్ అయిపోయింది. దాని ప్లేస్లో వాళ్ళు కొన్ని పరుపులు అవన్నీ కూడా స్టోర్ చేసి లోపల ఉంచారు. అందులో ఒక 25 సిలిండర్లు ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, 18 పరుపులు ఉన్నాయి, చైర్లు ఒక 4 చైర్లు ఉన్నాయి. అది ఫైర్ అయ్యి ఎక్కువగా ఫ్లేమ్స్ వచ్చి రావటం స్మోక్ రావటం జరిగింది. ఒక విండోలో నుంచి లోపలికి వెళ్ళటానికి లేకపోతే వేయలేకపోతే ఒక విండోని బ్రేక్ చేసి గ్లాసెస్ బ్రేక్ చేసి అందులో నుంచి మేము వాటర్ ఇచ్చి ఫైర్ ఆర్పడం జరిగింది. ప్రాణ నష్టం కానీ ఏమీ లేదు, ఆస్తి నష్టం కూడా ఒక 18,000 ఆ పాత పరుపులు మాత్రమే కాలిపోవడం జరిగినవి, కొన్ని చైర్లతో కలిపేసి 18,000గా నిర్ధారించడం జరిగింది. పాఠశాల ప్రాధాన్యత ప్రామాణికాలు పెంచడమే లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగిందని తెనాలి మండల విద్యాశాఖాధికారి మేక లక్ష్మీనారాయణ తెలిపారు. తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్లో ఎంఈఓ మేక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయునికి స్వీయ మూల్యాంకనం పాఠశాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుత పాఠశాల రోల్ ఉత్తీర్ణత, ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన బోధనా వస్తువులు, ఇంకా పాఠశాలకు కావలసిన మెరుగైన మౌలిక వస్తువులు, బడి బయట పిల్లల వివరాలు, పేరెంట్స్ కమిటీ సభ్యుల వివరాలు అన్నింటినీ ఈ అభివృద్ధి ప్రణాళికలో పొందుపరచవలసిందిగా ఉపాధ్యాయులకు సూచించారు. రీసోర్స్ పర్సన్గా వ్యవహరించిన ఐవీవీ ప్రసాద్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్, హాబిటేషన్ ప్లాన్కి సంబంధించిన అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ రావు, తెనాలి మండల ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాల ఉపాధ్యాయులు, ఎమ్మెల్సీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యాన్యువల్ వర్కింగ్ బడ్జెట్ ప్లాన్ని తయారు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం మరి 2022-23 సంబంధించినటువంటి యాన్యువల్ వర్కింగ్ బడ్జెట్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పేరెంట్స్ కమిటీ, కొత్త కమిటీ కూడా వచ్చింది. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ జరపాలి. గ్రామ సభ జరిపి పాఠశాల యొక్క అవసరాలు ఏముండేందనేది తయారు చేసుకుని దాన్ని మరి ఇవ్వటం అనేది జరుగుతుంది. పిల్లలకి చదువు సంబంధించి కానివ్వండి, పేరెంట్స్ సంబంధించి కానివ్వండి, తర్వాత బడి బయట ఉండేటువంటి పిల్లలు ఎవరైతే బడి మానేశారో దీర్ఘకాలికంగా కొంతమంది బడిలో ఎన్రోల్ అయినప్పటికీ కూడా మరి బయట ఉంటూ ఉంటారు కాబట్టి ఆ పిల్లలకు సంబంధించి కానీ, అదేవిధంగా మానసిక అంగవైకల్యం కలిగిన CWSM మన భౌతిక సెంటర్స్ ఉండే ఆ సెంటర్స్ యొక్క నిర్వహణ, ఇంకేమన్నా అంటే వాళ్ళ స్ట్రై సైకిల్స్ కావచ్చు, అదేవిధంగా ఇయరింగ్ ఇంపేర్డ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఆపరేషన్లు కావచ్చు, దానికి సంబంధించిన కూడా ఈ బడ్జెట్లో మరి రూపకల్పన చేయడం జరుగుతుంది. దానివల్ల వచ్చిన నిధులతోటి వాళ్ళకి అవసరాలకి ఉపయోగించుకునేది జరుగుతుంది. అది ఒకటి. తర్వాత వచ్చేసి మనకి ఎక్కడైతే మరి పాఠశాల అవసరం ఉంటుందో పిల్లల్లో ఉండి పాఠశాల కనుక లేకపోతే అది న్యూ హ్యాబిటేషన్లో కూడా పాఠశాలలకు కూడా అవసరం అని చెప్పేసి సిఫారసు చేయడం జరుగుతుంది. స్కూల్ నిర్వహణ కోసం స్కూల్ గ్రాంటు, మెయింటెనెన్స్ గ్రాంటు, అది కూడా కాంప్లెక్స్లు అంటే పాఠశాల సముదాయాలు ఉంటాయి కాబట్టి ఆ సముదాయాలకు సంబంధించి సముదాయ ప్రధాన ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలను కూడా సందర్శించాలి. ముఖ్యంగా మరి పాండమిక్ సంబంధించి ఈ ఒమిక్రాన్ కావచ్చు, కోవిడ్ డెల్టా ప్లస్ కావచ్చు, దీనికి సంబంధించి ఇప్పటికే స్కూల్ సేఫ్టీ గ్రాంట్ అని కొంత ఇవ్వడం జరుగుతుంది.
ఇంకేమన్నా అది అవసరమా ఇంకేమన్నా ఇంకా పెంచాలా అనే దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే బడి దూరంగా ఉండి పిల్లలు కనుక పాఠశాలకు వస్తున్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా దానిలో పొందుపరచడం జరుగుతుంది. ఇక్కడ తయారు చేసినటువంటి దాన్ని మండలంలో కూడా తయారు చేస్తారు. ఈ మండలం నుంచి మళ్ళీ జిల్లాకి వెళ్ళడం జరుగుతుంది. జిల్లా నుంచి మరి జాతీయ స్థాయిలో అది సబ్మిట్ చేసి అక్కడి నుంచి మనం మరి మన పాఠశాలకు కావాల్సినటువంటి నిధులను తీసుకోవడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, రంగవల్లులు. అలాంటి రంగవల్లుల పోటీలను ఈ నెల 13వ తేదీన తెనాలి మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ నందు నిర్వహించనున్నట్లు తెనాలి పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ మేనేజర్ ఆనంద శర్మ పేర్కొన్నారు. ఈ నెల 13న జరిగే ముగ్గుల పోటీలలో పాల్గొనే మహిళలు తమ వివరాలను మహాత్మాగాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం కొల్లావారి వీధి సమీపంలోని పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ నందు సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. 12వ తేదీ రాత్రి 7 గంటలలోపు వివరాలు నమోదు చేసుకున్న మహిళలకే ముగ్గులు తెలియచేశారు. పాల్గొనే మహిళలు కోవిడ్ నిబంధనలు అనుసరించడంతో పాటు రంగవల్లులకు అవసరమైన రంగులను తమ వెంట తెచ్చుకోవాలని బ్యాంక్ మేనేజర్ ఆనంద శర్మ వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ సిబ్బంది లక్ష్మణ్ కుమార్, లావణ్య కుమార్లు పాల్గొన్నారు. పోటీలలో విజేతలైన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేయనున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. తెనాలి పట్టణ ప్రజలకు పీపుల్స్ కోఆపరేటివ్ సంస్థ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారి సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని మా సంస్థ వారు తేదీ 13/1/2022 బాయ్స్ హై స్కూల్ నందు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాం. ఇందులో ఆసక్తి గల తెలుగు ఆడపడుచులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మా సంస్థ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా తమ వంతు రంగు ముగ్గులు తాలూకు రంగులను తీసుకొని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలకు సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని అందరికీ కోరుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మా ఆఫీస్ కార్యాలయం గాంధీ చౌక్ నందు కొల్లావారి వీధిలో కలదు. మా సంప్రదించవలసిన నా పేరు జి ఆనంద శర్మ, బ్రాంచ్ మేనేజర్. నా ఫోన్ నెంబర్ 9848375160, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ లక్ష్మణ్ కుమార్, ఫోన్ నెంబర్ 9182116288. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏపీయూటీఎఫ్ తెనాలి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూటీఎఫ్ నాయకులు టీఎస్ఎన్ఎల్ మల్లేశ్వరరావు, గయాసుద్దౌలా మాట్లాడుతూ రాష్ట్ర చెడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చేలా పీఆర్సీని ప్రకటించిందని విమర్శించారు. పీఆర్సీ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికను చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఐఆర్ 27% కన్నా ఫిట్మెంట్ 23% ప్రకటించడాన్ని ఏపీయూటీఎఫ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఆర్ఎస్ ల్యాబ్లను యథావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు నిర్ణయంపై వెంటనే ప్రకటన చేయాలన్నారు. కార్యక్రమంలో శాంతారాం సాంబశివరావు, ఏడుకొండలు, కుర్రా శ్రీనివాస్, పెన్షనర్స్ బసవపున్నయ్య, ఎన్ఆర్కే రమేష్ పలు మండలాల ఏపీయూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పీఆర్సీ ఒక కమిటీ, విధానపరంగా వేసిన కమిటీ, సంతోష్ మిశ్రా గారి కమిటీ రిపోర్ట్నే బహిర్గతం చేయలేదు. బహిర్గతం చేయకుండా ఇలా సొంత నిర్ణయంతోనే వాళ్ళు ఇవాళ పీఆర్సీని ప్రకటించారు. దాంట్లో 27% ఐఆర్ ఇచ్చి మళ్ళీ 23% ఫిట్ మొత్తం పీఆర్సీ ఫిట్మెంట్ మొత్తం దాని కింద ఐఆర్ కన్నా తక్కువగా ఇచ్చి ఉన్నడి ఇయ్యలను సర్దుతున్నాం మీకు పీఆర్సీ అన్నట్టు ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది. దాని మీద మన ఉద్యోగోపాధ్యాయ కార్మికులు మొత్తం అందరూ ఇవాళ మనకు ఈ ప్రభుత్వానికి, ఈ విధానానికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ కమిటీ రిపోర్ట్లు బహిర్గతం చేయాలి. లేని పక్షంలో మెరుగైన పీఆర్సీ కనీసం మన వాళ్ళు అడిగిన 30% అన్న ఇచ్చి అందరికీ న్యాయం చేయాలని మనం కోరుతున్నాం. ఇప్పుడు 8-16% మన రాష్ట్రానికి దాదాపు వస్తుంది. ఒక్క 24% మాత్రం కొన్ని 3 సిటీలకే వస్తుంది, గుంటూరు, వైజాగ్ విజయవాడ. మిగతాదల్లా మనకుండే మొత్తంలో నష్టపోయేది 14.5% ఉన్న డిఏ వాళ్ళు ఇవాళ 8% తీసుకునేటప్పటికి 6.5% తక్కువగా వస్తుంది డిఏ. మన గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఈరోజు 8% అక్కడ నష్టం వస్తుంది. ఈ విధంగా మొత్తం మీద అన్నీ
ఇచ్చామని అనిపించుకోవడానికి తప్ప ఈ పిఆర్సి వల్ల మన ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గాలకు ఎవరికి లాభం లేదు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులకి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి పే రివిజన్ని ఈరోజు ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఇది పే రివిజన్ కాదు, పే రివర్షన్ అని చెప్పి ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏదైతే పిఆర్సీ కమిటీని వేసిందో కనీసం ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టడం కానీ దాని మీద చర్చించడం కానీ చేయలేదు. ఏకపక్షంగా ఫిట్మెంట్ మీద నిర్ణయం తీసుకుని ఐఆర్ 27% కన్నా తక్కువగా 23% ఫిట్మెంట్ను ప్రకటించడం అనేటువంటిది మేము ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. డిఏలకు సంబంధించినటువంటిది కూడా ఏదో ఒకే 4 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టి ఒకేసారి డిఏలు ఇస్తూ ఆ డిఏల మూలంగా పెరిగినటువంటి వేతనాన్ని కూడా పిఆర్సీలో పెరిగిందని చెప్పి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. గతంలో హెచ్ఆర్ఎస్ ల్యాబ్ ఉన్నటువంటి వాటిని తగ్గించి చీఫ్ సెక్రటరీ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని మూలంగా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఉద్యోగులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి పాత హెచ్ఆర్ఎస్ ల్యాబ్లు ఏవైతే ఉన్నాయో వాటినే కొనసాగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఆర్ ప్రకటించారో ఆ ఐఆర్ కన్నా మెరుగైనటువంటి ఫిట్మెంట్ని ఇవ్వాలని చెప్పి హెచ్ఆర్ఎస్ ల్యాబ్లను యథాతథంగా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, కేంద్ర ప్రభుత్వంతో సమానంగా 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అనేటువంటి దాన్ని కొనసాగించాలని చెప్పి యూటీఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. బడి బయట విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం బహుజన టీచర్స్ అసోసియేషన్ కృషి చేయాలని జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలను ఆదర్శ ఉపాధ్యాయులుగా భావించి సమాజోద్ధరణ చేయాలని తెనాలి ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. మంగళవారం తెనాలి ఎంఈఓ కార్యాలయంలో బీటీఏ క్యాలెండర్ డైరీ స్టిక్కర్స్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి వేమయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు బడి బయటనున్న విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ఉపాధ్యాయుల హక్కులు సంక్షేమానికి తమ సంఘం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘ సేవలను తెలియజేశారు. ఈ సందర్భంగా బీటీఏ తెనాలి శాఖ అధ్యక్షుడు కంచెర్ల హేరమ్స్, ఎన్ఆర్కే బాబు, బుర్రా సువర్ణరాజు, కె రమేష్, దేవదాను, ప్రకాశ్ రావులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మరి వీళ్ళందరూ కూడా మరి మనకి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జనవరి 3వ తారీఖున జరుపుకోవడం జరిగింది. నిజమైనటువంటి ఉపాధ్యాయుని మరి సమాజంలో ఉండే రుగ్మతల్ని తొలగించడం కోసం తానే మరి జ్యోతిరావు పూలే గారే తన యొక్క భార్యని మరి ఉపాధ్యాయునిగా చేసి మరి చాలామందిని కూడా మరి చదువుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చదివించి మరి ఎన్నో కష్టాలు పడి మరి సమాజ ఉద్ధరణ కోసం పాటుపడటం జరిగింది. దానిలో దాని స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు మరి ఈరోజు మరి ఏఎంఐ గారు, మన హేరమ్స్ గారు, రమేష్ గారు, తర్వాత దేవదనం గారు, మన రామారావు గారు వీళ్ళందరూ కూడా మరి ఒక యూనియన్ రూపంలో ఏర్పడి మరి బీటీఏ యూనియన్లో పిల్లల్ని మరి ఎవరైతే వెనకబడి ఉంటారో, చదువుకు దూరంగా ఉంటారు, బడి బయట ఉంటారు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చదువు చెప్పించి చెప్పించడం కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చదువుకున్న తర్వాత గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది కూడా మరి ఉండాలని చెప్పేసి వాళ్ళు దృఢంగా నమ్మి ఈరోజు మరి దీన్ని అంచెలంచెలుగా యాపింపు చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి మండల విద్యాశాఖ అధికారి గారు శ్రీ మేకల లక్ష్మీనారాయణ గారి చేత 2022 భోజన టీచర్స్ డైరీ క్యాలెండర్ మరియు డోర్ స్టిక్కర్ని ఆవిష్కరించుకోవటం జరిగింది. భోజన టీచర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపాధ్యాయుల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడుతూ వారికి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. పల్లెల్లో చదువు మానేసి డ్రాప్అవుట్స్గా ఉన్న విద్యార్థులను పాఠశాలకు తీసుకుని వచ్చి చేర్పించడంలోనూ, అనేకమైన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలోనూ, అనేక కీలకమైన మరి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఎన్నో కూడా భోజన టీచర్స్ అసోసియేషన్ పరిష్కరించుకోవటం జరిగింది. మన భోజనంలో అయిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే యొక్క ఉద్దేశాలతో, వారి సిద్ధాంతాలతో ఈ యూనియన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెనాలిలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా భోజన టీచర్స్ అసోసియేషన్లో మరి రావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం కోసం, ఉపాధ్యాయుల యొక్క పరిష్కృతంగా కోసం పిఆర్సీని పునఃపరిశీలించాలని కూడా భోజన టీచర్స్ అసోసియేషన్ కోరుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తను ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం, తప్పిన పెను ప్రమాదం. ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు నిరసన.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.